నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దేవదాస్ మున్సి ఢిల్లీ వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడు ఎంపిక, కేబినెట్ విస్తరణ, నామినేట్ పోస్టుల భర్తీపై అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా, రాహుల్, ప్రియాంకను ఆహ్వానించనున్నారు. అలాగే 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేసేందుకు వరంగల్ నిర్వహించనున్న కృతజ్ఞత సభకు హాజరు కావాలని రాహుల్ గాంధీని కోరనున్నారు. 8 నెలల కాలంలో పాటు పాలన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, 6 గ్యారంటీలు తదితర అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ గ్రామాల బాట పట్టబోతున్నారు. గ్రామాల్లో నేరుగా నిధుల వినియోగంపై నేడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలకు పిలుపునిచ్చింది కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామ సభలో పాల్గొనబోతున్నారు. కోనసీమలో చంద్రబాబు, రాయలసీమలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. కొత్తపేట నియోజకవర్గంలోని వానపల్లి గ్రామ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అలాగే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోని మైసూరు వారిపల్లి గ్రామ సభకు పవన్ కళ్యాణ్ హాజరవుతారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను సక్రమంగా వినియోగించడంపై దిశానిర్దేశం చేస్తారు. పరిశ్రమల యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అచ్యుతాపురం ఘటనలతో పరిశ్రమల శాఖ కార్మికుల సేఫ్టీపై సమీక్ష నిర్వహించిన సీఎం పెట్టుబడుల పెట్టుబడి అలసత్వం వదిలితే ఊరుకోమని హెచ్చరించారు. పరిశ్రమలు, పెట్టుబడులు ఎంత ముఖ్యమో ప్రజల భద్రత అంతకంటే ముఖ్యమని తెలిపారు. అచ్యుతాపురం ఘటనపై విచారణకు హైలెవెల్ కమిటీ వేస్తామన్నారు చంద్రబాబు. కారకం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని స్పష్టం చేశారు. వైసీపీ పార్టీకి సంబంధించి పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మరికొందరిని నియమించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమించారు. వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే సుధాకర్, చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పనుగంటి చైతన్యం జగన్ నియమించారు. అచ్యుతాపురం ఫార్మా ప్రమాదం చాలా బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తుందన్నారు. కాలుష్య నియంత్రణ తన శాఖ పరిధిలో ఉందని, భద్రత వేరే శాఖ కిందకు వస్తుందని తెలిపారు. పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలాసార్లు చెప్పామన్నారు. ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాలని అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్లో విశాఖ జిల్లాకు వెళ్లి భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రతివారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధాకరంగా ఉందన్నారు. సంతాపం తెలిపి పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదన్నారు. రాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో సంభవించిన ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోగా 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదానికి కారణం గత ప్రభుత్వమేమనంటూ ట్విట్టర్ వేదికగా టీడీపీ ఆరోపించింది. ప్రభుత్వం చేయాల్సిన సేఫ్టీ ఆడిట్ను థర్డ్ పార్టీ ఏజెన్సీతో చేయిస్తారని గతంలో జగన్ చెప్పారని, అది కూడా సరిగ్గా చేయించకపోవడం వల్లే ఇప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని టీడీపీ పేర్కొంది. పెద్దపల్లి జిల్లా మందని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. మందలో 14 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన ప్రారంభించారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తుందని శ్రీధర్బాబు అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎప్పుడో బీజేపీలో కలిసిపోయిందన్నారు. అదానీ మెగా కుంభకోణంపై విచారణ జరపాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. సిబిఐ చైర్పర్సన్ అక్రమాలపై బీజేపీ జేపీసీ వేయాలని, ఆమె రాజీనామా చేయాలని కోరారు. తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు పరీక్ష నిర్వహణపై కీలక అప్డేట్ వచ్చింది. టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్15-16 గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లు గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. గతంలో డిఎస్సీ పరీక్ష కారణంగా 6 నెలల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది టీజీపీఎస్సీ. తాజాగా అందుకు సంబంధించిన డేట్స్ రిలీజ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ ఎయిమ్స్లో కవితకు వైద్య పరీక్ష నిర్వహించనున్నారు. గైనిక్ సమస్య, వైరల్ ఫీవర్తో ఎమ్మెల్సీ కవిత బాధపడుతున్నట్లు తెలుస్తుంది. జైలు డాక్టర్లు సిఫార్సు మేరకు కవితను ఎయిమ్స్కు తరలించారు. కవితను పరామర్శించడానికి కేటీఆర్, హరీష్ రావు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. నిండు గర్భిణికి ఆర్టీసీ బస్సులో పురుడు పోసిన వనపర్తి జిల్లా మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్ అలివేలు మంగమ్మను మంత్రి దామోదర్ రాజనరసింహ అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో నిండు గర్భిణికి పురుడు పోసినందుకు ఆఫీసర్ అలివేలు మంగమ్మను మంత్రి సత్కరించారు. కుటుంబ సంక్షేమ శాఖ పరంగా 1,000 రూపాయల క్యాష్ అవార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందించారు. తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం
పంపిణీ చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. అందుకోసం తీసుకోవాల్సిన చర్యలు, ఎదురయ్యే సవాళ్లపై అధికారులతో చర్చించారు మంత్రి ఉత్తమ్. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే పీడీఎస్ బియ్యం దారి తప్పితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీలర్లు పట్టుబడితే రేషన్ షిప్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి మచ్చ తెస్తే ఉపేక్షించేది లేదన్నారు. రేషన్ డీలర్ల ఆదాయం పెంపుకు ప్రణాళికలు రచించాలని, ప్రభుత్వ వసతి గృహాలతో పాటు అంగన్వాడీ, మధ్యాహ్న భోజనంతో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటిసారిగా భద్రాచలం వచ్చిన కోడెం వీరయ్యకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు స్వాగతం పలికారు. ముందుగా భద్రాచలం బ్రిడ్జ్ సెంటర్లో ఆయనకు పార్టీ నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి టపాసులు కాలుస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు. అనంతరం కేకే ఫంక్షన్ హాల్లో ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వీరయ్యకు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, రామదాస్ నాయక్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని కలెక్టర్ శ్రీహర్ష పర్యటించారు. ఎంపీడీఓ కార్యాలయంలో పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా, మొక్కల పెంపకంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. వన మహోత్సవం కార్యక్రమం కింద గ్రామాల్లో నాటిన మొక్కలకు సంరక్షణక ఓచర్స్ను నియమించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్యం, వన మహోత్సవం కార్యక్రమం, త్రాగునీటి సరఫరా వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇక మండలంలో ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు పక్కా ప్రణాళిక రూపొందించాలని, అమలు చేయాలని గ్రామాల పరిధిలోని ప్రభుత్వ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. జాతీయ ఉపాధి హామీ పనులను సంబంధించిన వివరాలతో కూడిన 7 రిజిస్టర్లు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టులో వెంటనే నీటిని నింపాలని డిమాండ్ చేశారు. జగిత్యాల వెలగటూరు మండలంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీలు చేశారు. పాఠశాలలో వసతులకు కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించాలన్నారు. పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మొక్కల్ని పెంచాలని సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపుర పట్టణంలో పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహించారు. నెంబర్ ప్లేట్ లేని 11 ద్విచక్ర వాహనాలను అధికారులు సీజ్ చేశారు. ప్రతి వాహనానికి నెంబర్ ప్లేట్ ఉండాలని అధికారులు సూచించారు. నెంబర్ లేకపోతే వాహన చట్టం ప్రకారం వాహనదారులపై కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని ఏపీజీవీబీ బ్యాంక్ అధికారుల నిర్వాహకం బయటపడింది. మహిళా సంఘాల డబ్బులు కొట్టేసిన వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారంటూ మహిళలు ఆరోపణ చేస్తున్నాయి. జూలూరుపాడు స్త్రీశక్తి భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. 2021లో ఏపీజీవీబీ బ్యాంక్ నుంచి ఒక మహిళా సంఘం సభ్యులు 7.5 లక్షల రుణం తీసుకున్నారు. అయితే ఏపీజీవీబీ బ్యాంక్ అధికారులు డబ్బులు చెల్లించేందుకు బ్యాంక్ మిత్రగా దుర్గారావు అనే వ్యక్తి నియమించారు. అప్పటి నుంచి అతని ద్వారానే మహిళా సంఘాలు డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే 25 నెలలుగా లోన్ డబ్బులు చెల్లిస్తున్నా ఆ డబ్బులు డిపాజిట్ చేయలేదని దుర్గారావు. అయితే ఈ విషయం తెలిసిన బ్యాంక్ అధికారులు ఏ సంఘం నుంచి ఎన్ని డబ్బులు వాడుకున్నాడనే విషయాన్ని పేపర్పై రాయించుకున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. దుర్గారావు తమ డబ్బులు కాజేశారని తెలిసినా కనీసం తమకు సమాచారం ఇవ్వలేదని, అతనిపై యాక్షన్ తీసుకోకుండా తిరిగి తమకు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యపై కాంగ్రెస్ నేత కొండా మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నాయకుడి అయి ఉండి పేద బీసీ ప్రజలకు అన్యాయం చేస్తామంటూ ఫైరయ్యారు. కూచమ్మ మైదానంలో ఇటీవల దుకాణాలు తొలగించగా బాధితులను కలిశారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. డబ్బులను తొలగించిన కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా, అయితే తమకు ప్రజలే ముఖ్యమని స్పష్టం చేశారు. కొండా దంపతులు ఉన్నంతవరకు ఎంతవరకు ఎవరికీ అన్యాయం జరగవని హామీ ఇచ్చారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్లోని ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్ గుట్టురాటు చేశారు పోలీసులు. 17 మంది అమ్మాయిలతో పాటు నిర్వాహకుడును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విదేశీ అమ్మాయిలతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు పక్క సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడులు చేశారు. ఢిల్లీ, బాంబే, బెంగళూరు, హైదరాబాద్లో ఉంటున్న విదేశీ అమ్మాయిలతో కనెక్ట్, లొకాంటో వెబ్సైట్లలో వారి ప్రొఫైల్ను పెట్టి విట్లకు ఎరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వారిలో కెన్యాకు చెందిన 14 మంది, ఉగాండాకు చెందిన 2, టాంజనియాకు చెందిన 1, నిర్వాహకుడు శివకుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా కుందిర్సి మండలం కేంద్రంలోని పురాతన ఆలయం వెలుగులోకి వచ్చింది. పురాతన ఆలయాన్ని రాష్ట్ర పురావస్తు అధికారులు పరిశీలిస్తున్నారు. ఆలయాన్ని విజయనగరం సామ్రాజ్యంలో నిర్మించినట్లు పురావస్తు అధికారులు తెలిపారు. ఈ ఆలయానికి నాగబంధం ఉందని అధికారులు భావిస్తున్నారు. పురాతన ఆలయాలు మన చరిత్రకు సాక్ష్యమని అధికారులు తెలిపారు. ఆలయాన్ని పరీక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అనంతపురం జిల్లాలో ఉచిత ఇసుక పాలసీని ప్రభుత్వం తీసుకొస్తుందని ఎస్పీ జగదీష్ తెలిపారు. జిల్లాలో ఒకచోట రాయదుర్గం ఇసుక రీచ్ అందుబాటులో ఉందన్నారు. ఇసుక కోసం ముందుగా తహసీల్దార్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు. ఎక్కడైనా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపి తరలింపులు జరిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలంలోని రాజువుల గ్రామంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. 2 రోజుల క్రితం సిగరెట్లు కొనేందుకు ఒక దుకాణానికి వచ్చిన 2 వ్యక్తులు మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కొని పల్సర్ బైక్పై పారిపోయారు. బాధితురాలు పెంచేలామ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ నిందితులు ఎతికి వెళ్లిన 20 తులాల బంగారం గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఉచిత ఇసుక విధానాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తమీష్ అన్సారీ తెలిపారు. సెప్టెంబర్ 11 నుంచి నూతన ఇసుక విధానం అమలు కానుందని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచిత ఇసుక పంపిణీపై ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 3 స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుక పంపిణీ జరుగుతుందని కలెక్టర్ తమీష్ అన్సారియా తెలిపారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో కాకినాడకు చెందిన చల్లపల్లి సురేఖ మృతి చెందారు. కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన సురేఖ 1 ఏడాది క్రితమే ఎసెన్షియాలో చేరి ఉద్యోగం చేస్తున్నారు. అయితే రాఖీ పండుగ సందర్భంగా సోదరులకు రాఖీ కట్టడానికి స్వస్థలం కాకినాడకు రాగా మరో 2 రోజులు అక్కడే ఉండాలని సోదరులు తెలిపారు. కానీ ఎసెన్షియా యాజమాన్యం అనుమతి ఇవ్వకపోవడంతో ఆమె ఫార్మా కంపెనీకి తిరిగి వెళ్లారు. కానీ అప్పటికే మృత్యు వెంటాడడంతో కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో సురేఖ తన ప్రాణాలు కోల్పోయింది. విజయవాడలోనే పలువురు వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు మైలవరం రావణ్య, హర్షద్, మైలవరం రత్నకుమారి సహా పలువురు కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి ఎంపీ చిన్ని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడలోనే వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందని ఈ సందర్భంగా ఎంపీ కేసినేని చిన్ని అన్నారు. విజయవాడ టీడీపీ కంచుకోటగా నిలిచిపోతుందని ఎంపీ చిన్ని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా బీరంపట్నంలోని ఎన్టీఆర్ కాలనీలో ఇండ్ల స్థలాలను మంత్రి పార్థసారథి పరిశీలించారు. ఇండ్ల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. గతంలో ఇళ్ల స్థలాల విషయంలో అవతోకలు జరిగిన ఆరోపణలపై మంత్రి స్పందిస్తూ విచారణ జరిపి నిజమైన లబ్ధిదారులకు కేటాయించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 100 రోజుల్లో 120,000 ఇళ్లను పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తామన్నారు. మరో 7 ఏడాదిలో 7 లక్షల ఇళ్లు కట్టిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలో 5 పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఒక దొంగతనం కేసులో 6 లక్షల రూపాయల లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో సస్పెన్షన్ వేటు వేశారు. విజయవాడ సిపి మదిర నుంచి ఛత్తీస్గఢ్కి వెళ్లి మిర్చి విక్రయించిన లారీ డ్రైవర్ దగ్గర నుంచి 25 లక్షల రూపాయల క్లీనర్ చోరీ చేశాడు. తప్పించుకునే క్రమంలో పోలీసులకు చిక్కగా కానిస్టేబుల్స్కు 6 లక్షల లంచం ఇచ్చి తప్పించుకున్నాడు. రికవరీలో 18.5 లక్షల మాత్రమే లభ్యం కావడంతో విచారణ జరపగా కానిస్టేబుల్స్కు ఇచ్చినట్లు తెలిసింది. దాంతో 6 కానిస్టేబుళ్లను సిపి సస్పెండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజ్యంలో కాల్పులు కలకలం సృష్టించాయి. బంగారు వర్కర్లపై దుండగులు కాల్పులు తెగబడ్డారు. కళ్లలో కారం చల్లి రాడ్డుతో దాడి చేశారు దుండగులు. దాడిలో 2 తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. రాజ్యంకి చెందిన బంగారు వర్కర్లుగా గుర్తించారు. బైక్పై బంగారు వస్తువులను వర్కర్లు తీసుకొస్తున్నట్లుగా తెలుసుకుని దాడి చేశారు. దుండగులు దాడి చేసే సమయంలో బంగారాన్ని చెట్లలో పడేశారు వర్కర్లు. అయితే 2 సెల్ఫోన్లు నగదుతో 2 దుండగులు పరారయ్యారు. గరివిడి మండలం అప్పలవలసగ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కోల్కతా అత్యాచార ఘటన కేసు విచారణను సెప్టెంబర్ 5 వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కేసు విచారణలో బెంగాల్ పోలీసులు తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. అత్యాచార ఘటన జరిగాక ఎఫ్ఐఆర్ నమోదు ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్కు ముందే పోస్టుమార్టం, శవదహనం ఎలా చేస్తారని ధర్మాసనం నిలదీస్తుంది. కోల్కతా పోలీసులు తీరు అనుమానాస్పదంగా ఉందని కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. ప్రజారోగ్య దృష్ట్యా డాక్టర్లు వెంటనే విధులకు హాజరవ్వాలని కోరింది. వైద్యులకు భద్రతపై కేంద్రం సమావేశం నిర్వహించాలని, డాక్టర్ల భద్రతకు ప్రత్యేక మెకానిజం ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రైవేటు ఆసుపత్రులు సైతం సొంతంగా రక్షణ చర్యలు తీసుకోవాలని, హాస్పిటల్లో వైద్యులు పనివేళలపైన సమీక్షించాలని సూచించింది కోర్టు. కోల్కతా ఘటన నిరసిస్తూ 11 రోజులుగా సమ్మె చేస్తున్న ఎయిమ్స్ వైద్యులు సుప్రీంకోర్టు విజ్ఞప్తితో విరమించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రజాసేవా స్ఫూర్తితో సమ్మెను విరమించినట్లు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ సంఘటన దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతకు సంబంధించి విస్తృత సమస్యను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టుకు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది. దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడులు ఆందోళన రేకెత్తిస్తున్నాయని, వీటి నియంత్రణకు కఠిన చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా రోజు దాదాపు 90 లైంగిక దాడులు కేసులు నమోదవడం భయోత్సాహం కలిగిస్తుందని ప్రధానికి రాసిన లేఖలో మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మహిళలపై పెరుగుతున్న అరాచకాలు సమాజంలో విశ్వాసాన్ని, మనస్సాక్షిని ప్రభావితం చేస్తున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. మహిళల భద్రతతో, విశ్వాసంతో జీవించేలా చూసేందుకు ఈ అరాచకాలకు చర్మగితం పాడేందుకు పూనుకోవడం మన కర్తవ్యమంటూ దీది లేఖలో ప్రస్తావించారు.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు విజయం సాధిస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీరంగనగర్లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో మనం విజయం సాధిస్తే దేశమంతా మన నియంత్రణలోకి వస్తుందని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో రాహుల్ గాంధీ అనుబంధ రక్త సంబంధమని ఖర్గే చెప్పుకొచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తారని విశ్వాసం తనకుందంటూ తెలిపారు. ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు నిర్ణయించాలో బీజేపీ నిర్ణయించిందని, బీజేపీకి ధీటైన పోటీ ఇస్తున్న పార్టీ కావడంతోనే కాషాయ పాలకులు నిత్యం కాంగ్రెస్ను లక్ష్యం చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ విదేశీ గడ్డపై దేశ మాజీ ప్రధానులను, ఆర్థిక విధానాలను విమర్శిస్తున్నారని కాంగ్రెస్ ప్రధాని కార్యదర్శి జయరాం రమేష్ ఆరోపించారు. విపక్ష నేత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిన ప్రతిసారి దేశాన్ని విమర్శిస్తారని ప్రధాని మోడీ పదే పదే అసత్యాలు వల్లివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రధాని మోడీ పూర్తిగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తాము అన్ని దేశాలతో సరైన సంబంధాలను నేర్పుతామని, ఆయా దేశాల నుంచి సాయం కూడా పొందామని గుర్తు చేశారు. అయితే విదేశాలకు వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ మన దేశంపై విమర్శలు గుప్పిస్తారని మోడీ పచ్చి అబద్ధాలు చెప్తున్నారన్నారు. కానీ విదేశీ పర్యటనలో మోడీ చేస్తున్నది ఏంటంటూ జయరాం రమేష్ నిలదీశారు. కర్ణాటకలోని శాంతి భద్రతల పరిస్థితి దిగజారిందని రాష్ట్ర గవర్నర్ పేర్కొనడం తనకు విస్మయం కలిగించిందని కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరసనలు జరగడం లేదని, కేవలం బీజేపీ శ్రేణిలో నిరసనలు చేపడుతున్నట్టు తెలిపారు. బిఎస్ యడ్యూరప్ప ప్రాసిక్యూషన్కు అనుమతించిన బీజేపీ గవర్నర్ తీరును తప్పుబడుతూ నిరసన తెలిపిందని, కర్ణాటక బంద్కు పిలుపు ఇచ్చిందని గుర్తు చేశారు. తాము ఎప్పుడైనా ఇలా వ్యవహరించామా అంటూ ప్రశ్నించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్కు అనుమతి ఇస్తూ రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పార్టీ శాంతియుత పద్ధతిలో పోరాడుతున్నామని తెలిపారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్ తమిళగళ విక్టరీ కళగం పేరుతో ఈ ఏడాది కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి సంబంధించిన జెండాను ఈరోజు ఆవిష్కరించారు. చెన్నైలోని తన పార్టీ కార్యాలయంలోని విజయ్ ఈ జెండాను ఎగరవేశారు. ఎరుపు పసుపు రంగులో ఉన్న ఈ జెండాపై రెండు ఏనుగులు అటు ఇటు ఉన్నాయి. జెండాతో పాటు పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులతో పాటు మద్దతుదారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి విజయ్ ప్రతిజ్ఞ చేశారు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడమే కాంగ్రెస్ ఇండియా కూటమి అంటూ తొలి ప్రాధాన్యత అంటూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. కాశ్మీర్ పర్యటనలో భాగంగా శ్రీనగర్లోని పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. కాశ్మీర్, లడాక్ ప్రజలు ప్రజాస్వామ్య హక్కులను తిరిగి పొందాలన్నదే తమ లక్ష్యమంటూ తెలిపారు. జమ్మూ కాశ్మీర్కు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర హోదా ఎంత ముఖ్యమో నొక్కి చెప్పారు. ఇక్కడ ప్రజలకు కాంగ్రెస్ నిరంతరం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. కాశ్మీర్లో పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఖర్గేతో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సమావేశమై పొత్తు అంశాలపై చర్చించారు. చర్చలు ఫలప్రదంగా జరిగాయని, త్వరలోనే పొత్తు సీట్ల పంపకాలపై కొలికి వస్తుందన్నారు. తమ కూటమి 90 సీట్లలో పోటీ చేస్తుందని తెలిపారు. పీడీపీతో ఎన్నికలకు ముందు లేదా ఎన్నికల తర్వాత పొత్తు ఉంటుందనే అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుపై తమకేమీ తెలియదని, ముందుగా ఎన్నికలకు సిద్ధమవడమే తమ ప్రధాన దృష్టి సారించామని స్పష్టం చేశారు. అమెరికాలో ఉన్న టెక్సాస్లో భారీ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. హోస్టన్లో సమీపంలోని 90 అడుగుల ఆంజనేయ కాంస్య విగ్రహాన్ని అమెరికాలో ఉంటున్న భారతీయ సంస్కృతి వ్యక్తులు ఆవిష్కరించారు. అమెరికాలో ఉన్న 3వ అతిపెద్ద విగ్రహం, ఇది రికార్డు క్రియేట్ చేసింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 151 అడుగులు కాగా పెగసస్ డ్రాగన్ 110 ఫీట్లుగా ఉంది. ఇక హోస్టల్లో ఉన్న ఈ విగ్రహం 90 అడుగులుగా మూడో స్థానాన్ని ఆక్రమించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్ల మధ్య విమర్శల తోట్లాలు పెరుగుతున్నాయి. నార్త్ కరోలినాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ కమలాపై తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారీస్ గెలిస్తే మూడో ప్రపంచ యుద్ధం రావడం ఖాయమని ఆయన తెలిపారు. మీరు జీవితకాలం పొదుపు చేసుకున్న డబ్బు మొత్తం తుడిచిపెట్టుకుపోతుందంటూ కామెంట్ చేశారు. ర్యాడికల్ భావాలు కలిగిన వ్యక్తి కమలని, ఆమె గెలిస్తే అమెరికాలో మిలియన్ల ఉద్యోగాలు రాత్రికి రాత్రే ఊడిపోతాయని తెలిపారు. పోర్చుగల్ సాకర్ లెజెండరీ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో యూట్యూబ్లో సంచలనం సృష్టించాడు. ఈ సాకర్ వీరుడు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన 90 నిమిషాల్లోనే 10 లక్షల మంది రొనాల్డ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దీంతో అతి తక్కువ సమయంలో 1 మిలియన్ సబ్స్క్రైబ్ చేసిన తొలి వ్యక్తిగా నిలిచాడు. ఈ మాజీ రియల్ మ్యాడ్రిడ్ లెజెండ్ ఇప్పుడు 11 మిలియన్ల కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు కలిగి ఉన్నాడు. ఛానల్ ప్రారంభించిన 24 గంటల కంటే తక్కువ సమయంలోనే ఇంతమంది నెటిజన్లు సబ్స్క్రైబ్ చేసుకోవడం గమనార్హం. దీంతో యూట్యూబ్ మేనేజ్మెంట్ రొనాల్డ్కు గోల్డెన్ ప్లే బటన్ అందించింది. అలా ఛానల్ ప్రారంభించిన రోజే రొనాల్డ్ గోల్డెన్ ప్లే అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయన అభిమానులతో పంచుకున్నాడు.
భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ షెడ్యూల్ను బీసీసీఐ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించాయి. వచ్చే ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య ఈ సిరీస్ జరగనుంది. ఇరు జట్ల మధ్య చివరిసారిగా అదేశంలో 2021లో 5 టెస్టుల సిరీస్ జరగనుంది. దీనికి 2-2 సమంగా పంచుకున్నారు. ఒక టెస్టు డ్రాగా ముగిసింది. అయితే ఇప్పుడు సిరీస్లో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 4వ సైకిల్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్కు కెప్టెన్ రోహిత్ శర్మ వ్యవహరించనున్నారు. ఇక జూన్ జూలై 2025 మధ్య భారత మహిళల జట్టు కూడా ఇంగ్లాండ్లో పర్యటించనుంది. 3 వన్డేల 5 T20లు ఆడనుంది. ఇది వాళ్ళ ఫటాఫట్ 50. మరికొద్దిసేపట్లో న్యూస్ అనాలిసిస్తో జోష్ణ మీ ముందుంటారు. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.